శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాత నమ శ్రీ సరస్వత్యై నమ హరి ఓం దేవ్యై నమో నమ శ్రీమాత నమ కుంభరాశి ఒక సంచారం చూసినట్టయితే మే మాసంలో జన్మ శని సంచారం జన్మ శని వల్ల ధారాపుత్ర బంధువర్గంలో కలహాలు ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సూచన మనశ్చింత చికాకులు జన్మంలో శని కర్మ కర్మస్థానంలో ఉండటం వల్ల అంటే జన్మస్థానం అంటే కర్మకారకుడి శని మొత్తం మళ్ళీ ఏదైనా మనిషిని తెలకాయితం చేయడానికి ఇది ఒక శని ఒక అనుగ్రహం ఉండి మంచి మళ్ళీ పరిశుభ్రమైనటువంటి మనిషిగా తయారు చేయటం అనేది జన్మ ఈ యొక్క శని సంచారం జరుగుతున్నప్పుడు అట్లానే తృతీయమందు రాహు మంచి సజ్జన సాంగత్యము దురభిప్రాయాలు ఉన్నా కూడా సా మళ్ళీ మంచి అభిప్రాయాల్లో రావటము రాహు తృతీయమందు సత్కీర్తి ఎక్కడైతే లాభించే చోట ఎక్కువగా లాభించటము అది జరుగుతుంది అట్లానే గురువు తృతీయ స్థానంతో పట్టుదల పట్టుదల ఇప్పటివరకు పట్టుదలగా అన్ని ముందుకు వెళ్ళినప్పుడు కొంత పట్టుదల సడలింపు అప్పటివరకు కూడా అనుకూలంగా ఉన్నవారు ప్రతికూలంగా రావటము కొన్ని విషయంగా చెప్పాలంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఒక ఉద్యోగంలో పనిచేస్తున్నారనుకోండి అప్పటివరకు మీకు ప్రతికూలంగా అసలు ఉండరు మీరు కళ్ళ కూడా ఆలోచన చేయరు ప్రతికూలంగా మాట్లాడతారు అని చెప్పి వాళ్ళు అటువంటి ఆయన ఆ సమయంలో మీకు ప్రతికూలంగా మాట్లాడడం జరుగుతుంది అధిక అప్పటివరకు అనుకూలంగా మాట్లాడినవాడు ఎవరైనా ఒక అధికార రాగానే ఉండి ఇట్లానే మొదటిని చదువుతున్నా అట్లానే చేస్తున్నాడండి అని చెప్పి మీ విధంగా అపవాదాలను మోపడం అనేటువంటి జరిగే అవకాశం ఉంది తృతీయముందు గురువు వల్ల అట్లానే అధికారుల వాళ్ళ ఇబ్బందులు మళ్ళీ బుధుడు తృతీయమునందు సంచారం వల్ల మంచి బుద్ధి కుశలత బుద్ధిమాన్యము ముఖ్యంగా శరీర పీడ అనేది ఉంటుంది రవి తృతీయ నందు సంచారం వల్ల ప్రభుత్వోద్యమంలో వారికి కొన్ని ఉన్నా అధిగమిస్తారు అధికారుల వల్ల తృతీయమునందు రవి సంచారం వల్ల అట్లానే మీకు శుక్రుడు పంచమస్థితి వల్ల సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి సంతాన వృద్ధిలోకి వస్తారు సంతానం వరకు మంచి శుభకార్యం కానీ శుభాన్ని కూడా వింటారు సంతానం వల్ల అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు మంచి ఫలితాలు వాళ్ళు మీకు ఇస్తారు తల్లిదండ్రులుగా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ మీ సంతానం వల్ల అది కుంభరాశి వారి యొక్క సంతానం వల్ల అట్లానే కుజుడు సంచారం వల్ల పంచమస్థితి పరి షష్ట సంచారం వల్ల శత్రువులు జయించడంలో కొంత ఇది ఉంటుంది రుణగ్రస్తులుగా ఉంటారు కొంత రుణం తీసుకునే అవకాశం ఉంటుంది తర్వాత కుజుడు యొక్క సంచారం పంచవస్థతిలో ఉన్నప్పుడు చికాకులు అనేవి కూడా కొన్ని వస్తుంటాయి మనస్సు చికాకు అంటే ఏమీ ఉంటుంది అక్కడ అకారణంగా ఏదో చికాకు పట్టడం అకారణంగా కూడా మనిషి మాటం అది మనసులోకి తీసుకోవడం సెన్సిటివిటీ యాక్టివిటీని దాని బాగా సెన్సిటివ్ చేసుకోవటం దానివల్ల మనస్సుకి కొన్ని మానసిక ఒత్తిడికి లోనవటం జరిగే అవకాశం ఉంది అట్లానే కేతు చూసుకున్నట్టయితే భాగ్యంలో కేతు ఉన్నాడు భాగ్యకేతు కొద్ది ప్రతికూల అంశం సానుకూలమైనటువంటి అంశం ఈ యొక్క కేతువు వల్ల పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్ర దర్శనం కానీ భాగవత పారాయణం కానీ భగవత్ దర్శనం కానీ చాలా మంచి లాభిస్తాయి కాబట్టి కుంభరాశి వారు నామస్మరణ చేయటం వల్ల చాలా విశేషమైన కీర్తిని గడిస్తారు మీకు ఎవరు ఎట్టబోయినా మాకు సంబంధం లేదు మీరు మాత్రం ఆలోచన ఒకటే ధ్యాస కంట్రసే కాన్సన్ట్రేషన్గా ఉండాలి ఎక్కడ భగవద్ ధ్యానంలో ఉండాలి భగవద్ ధ్యానం చేస్తే ఆ భగవద్ ధ్యానం ఎట్లా చేయాలి ఎవరో చెప్పారు ఫలానవి చేస్తున్నాము పరిహారం అన్నట్టు ఉండకూడదు తనకు తాను అంటే భగవంతుడు ఎందులో ఉన్నాడు నేను చేస్తున్నాను నా కష్టాలు తీరుస్తాడు అనే ఒక భావనగా చేయాలి అంతేగాని భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఏదో వాళ్ళు చెప్పారు పరిహారాలు చేస్తున్నాం అనేటువంటిది కరెక్ట్ అంశం కాదు కాబట్టి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా నవగ్రహ స్థుతి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి నవగ్రహాలయాలకు వెళ్ళి ఇరవై ఏడు నమస్కారాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహారాధన కలుగుతుంది ఈ యొక్క నవగ్రహారాధన చేయటం వల్ల మంచి సద్పు వస్తుంది నవగ్రహ హోమం కానీ నవగ్రహ ధ్యానం కానీ నవగ్రహ ధాన్య దానాలు కానీ అన్నీ సత్ఫలితాలు ఇస్తాయి కుంభరాశి వారికి మే మాసంలో వ్యాపారస్తులకి కానీ కొంత చికాకు ఉంటుంది గుర్తేదారులకు కూడా సగ సగానికి సగం పావువంతు ధనాదాయమే ఉంటుంది విద్యార్థులకి కొంత మంచి కాలమే ఇప్పటివరకు నడుచున్న పరిస్థితి తర్వాత కొద్దిగా విద్యలో శ్రద్ధ పెట్టి చదువుకోవాలా బంధుమిత్రాదుల సభాగం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి బంధుమిత్రాదులు ద్వేషం పెంచుకోకుండా ఉండాలంటే ఎంతవరకు మాట్లా అంతవరకు మాట్లాడు ఊరుకోవటం మంచిది క్రీడాకారులకు వస్తే కొంత ఇబ్బందులు కలుగుతాయి రాజకీయ నాయకులు కూడా సానుకూలంగా అప్పటివరకు సహాయం చేసేవాడు సహాయం చేయకపోవటం ఉండటం వల్ల నమ్మక ద్రోహం చేయటం వల్ల ఇబ్బందులు పాల్గొతరగాడు ఎవరిని నమ్మాలా అనేది మీకు కూడా ఆలోచన తత్వం ఉండదు కాబట్టి ఒక పని ఆలోచించేటప్పుడు మొత్తం గ్రౌండ్ వరకు ఒకసారి చూసుకొని ప్రయత్నం చేయటం వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఏదైనా ప్రతికూల మాసంగానే చెప్పబడింది అనుకూల అంశాలు రెండు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా అంతా ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా శని కానీ మళ్ళీ కుజుడు కానీ ఈ రెండు ప్రతికూలమైన గ్రహాలుగా గోచరిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అట్లానే సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవటం లేదా దానము ధర్మం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ కుంభరాశి యొక్క జాతకులు కుంభరాశిలో మనకు ధనిష్ట నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం మూడు పాదాలు అట్లానే మనకు శతమిషా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా శనికి అట్లానే కుజుడికి ప్రత్యేకమైన ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అట్లనే అవగ్రహ ధ్యాన శ్లోకం చేసుకోవడం మంచి సత్ఫలితాలు ఇస్తాయి